ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? మీ బావగారే ఈ చీర నగలు అన్నీ తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? నువ్వు మీ అక్క ప్లేస్లో ఉంటే ఇంతకంటే గొప్పగా చూసుకునేవాణ్ణి. నన్ను వద్దని వెళ్ళిపోయావు. నన్ను మిస్ చేసుకున్నందుకు మీ అక్కను చూసి ఫీల్ అవ్వాలి నువ్వు. ఈ నగలు చీరలు అందుకే నేను పల్లవికి కొనాల్సి వచ్చింది. తీసుకో అనుష. థ్యాంక్ యూ బాబుగారు. ఇట్స్ ఓకే. ఈ డబ్బులు అరేంజ్ అవ్వగానే మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ బాబుగారు. చూడనుష, డబ్బులు ఇప్పుడేం అక్కర్లేదు. ముందు నీ పని చూసుకో. అను, ఈ డబ్బులిస్తున్నట్టు ఎవ్వరికి చెప్పకు. తీసుకెళ్ళి నర్సరీ పని చూసుకో. మీ బావగారే ఈ చీర నగలు అన్నీ తీసుకొచ్చారు. వదినా, అసలు పల్లవిని చరణని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? వెళ్ళి మిచ్చరణ నేను అడుగు. వాడేమో కట్టప్ప బాహుబలిని చంపినంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. చెప్పట్లేదు కదా. అన్నీ ఆమెకు తెలుస్తాయి రుతిక. అనుష, 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 తీసుకో అనుష.
200,000. మీ అక్కను పెళ్లి చేసి కొంప ముంచారు, ఇప్పుడు డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టారా? తర్వాత బంగారం తీసుకోవడం మొదలు పెడతారా? తర్వాత నుంచి ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ తీసుకోవడం మొదలు పెడతారా? చరణన్నయ్యని అడ్డం పెట్టుకొని అలాగే చేసేలా ఉన్నారు వదిన. అలా మాట్లాడద్దు, అవి మా అక్క డబ్బులు. నువ్వు చెప్తే నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. పెళ్లి పేరుతో మీ అక్క ఇంట్లోకి వచ్చింది, ప్రేమ పేరుతో చరణ్ మనసులోకి నువ్వు వచ్చావు. మాకు తెలుసు మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్. ప్లాన్ వర్కౌట్ అయింది, ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టారా? మిడిల్ క్లాస్ బుద్ధి ఎలా పోనిచ్చుకుంటారు వదిన? ఇప్పుడేం మాట్లాడినా అక్క వీళ్ళింట్లో ఉంది, కరెక్ట్ కాదు. ఏంటి మాట్లాడవు? ఓ, పౌరుషం వచ్చి డబ్బులు వదిలేసి వెళ్ళిపోతావా? ఏది వెళ్ళు, జాబ్ వచ్చింది అనుష, వెళ్ళి జాయిన్ అవడమే. కానీ ఏమైంది? ముందు 2 lakhs కట్టమంటున్నారు, అప్పుడే కన్ఫర్మ్ చేస్తామంటున్నారు. ఎంత కష్టపడి ఇంటర్వ్యూ ఫేస్ చేసినా 2 lakhs కట్టకపోతే జాబ్ రానట్టే. కంగారు పడకు, దేహి అని వచ్చినందుకు చరణ్ విసిరేశాడు. నా మరిది ఇష్టం లేని అక్కనే పెళ్లి చేసుకున్నాడు. ఈ డబ్బు ఎంత? ఈసారి నా మరిది ఇవ్వక్కర్లేదు, నా దగ్గరికి రా, విసిరేస్తాను ఎడమ చేత్తో. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి వదినా, ఏం మాట్లాడట్లేదు? పెళ్లికి ముందు అక్క చెల్లెలు ఇద్దరూ రెచ్చిపోయేవాళ్ళు. ఒక్కసారి బంధుత్వం ఏర్పడితే చచ్చే వరకు ఆ బంధుత్వానికి లోబడి బతుకుతారు. అయితే బాల్ ఇప్పుడు నీ కోర్టులో ఉందన్నమాట. ఎటు పడితే అటు కొట్టొచ్చు. అవును, అవకాశం దొరికినప్పుడల్లా పొడిచి పొడిచి చంపుతాను 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 చంపుతాను. ఇప్పుడే కదా ఫోన్ చేశాను, అంతలోనే ఎలా అరేంజ్ అయ్యాయి? మా అక్క ఇచ్చింది కార్తీక్. మీ అక్క ఇచ్చిందా? అక్క మొగుడిచ్చాడా? అక్క మొగుడిచ్చాడా? అక్క మొగుడి.
నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? పనికి వాళ్ళని ఎదోలా కనిపిస్తున్నానా? అసలు ఏం తాకట్టు పెట్టుకొని 2 లక్షలు ఇచ్చాడు? బావక దాన్ని హగ్గిచ్చావా? లేదంటే ముద్దిచ్చావా? ఇంకా లేకపోతే అసలేం చూసిచ్చాడే నీకు 2 లక్షలు? నేను మా అక్కను అడిగితే తను దాచుకున్న పర్సనల్ మనీ నాకు ఇచ్చింది. అసలు ఆడపిల్లని డబ్బులు అడిగిన నీకు క్యారెక్టరే లేదు. పైగా నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? సిగ్గు లేకుండా నన్ను డబ్బులు అడిగావు. నీకేదో ఉద్యోగం వస్తే మన పెళ్లి విషయం ఇంట్లో చెప్పొచ్చని నేను డబ్బులు అరేంజ్ చేశాను. నన్ను నిలదీస్తావా? ముద్దు పెట్టావా, హక్ చేసుకున్నా తెచ్చావా అని నీచంగా మాట్లాడతావా? నిజం కాకపోతే మీ అక్కతో చెప్పించు. నీకు నమ్మకం లేనప్పుడు నేనెందుకు చెప్పించాలి? నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. నాకు తెలుసే, నాకు బాగా తెలుసు నీకు వాడి మీదే ఉంది. నిజం చెప్పట్లేదు. నా మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఈ ప్రేమ చివరి వరకు ఇలాగే ఉంటుంది కదా? నా ప్రాణం పోయే వరకు ఇలాగే ఉంటుంది అనుష. మా అక్క ప్రేమించకపోతే ఖచ్చితంగా చేసుకునేదాన్ని. చరణే నా మొగుడు, చరణే నా మొగుడు, చరణే నా మొగుడు. మా అక్క ప్రేమ గురించి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఫ్యూచర్ లో ప్లాన్ ఉంది. చరణ్ తో రాసలీలలు రాసి పెట్టుకున్నావు. చెప్తాను, చెప్తానే నీ సంగతి, చెప్తాను సంగతి. ఇంత అనుమాన పడేవాడిని చేసుకున్నందుకు నా 2 చెప్పులతో నన్ను నేను కొట్టుకోవాలి? ఏంటి మామా అలడు,
అనుష్కి డబ్బులు ఇచ్చావా? ముందు నువ్వు ఫోన్ చేయి అనుషకి. ముందు అనుష్కి ఫోన్ చేసి తనకి హెల్ప్ చేయి, వచ్చి తీసుకోమను. నీ డబ్బులని చెప్పివ్వు, ఫోన్ చేయి పల్లవి, చెయ్యు. ఏదో ప్రాబ్లంలో ఉంటే అడ్జస్ట్ చేశాను, తర్వాత నువ్వు ప్రాబ్లంలో పడతావు. అంటే? అంటే ఏముంది, ఆ డబ్బుల గురించి కాదలడు, లేనిపోని అటాచ్మెంట్ పెట్టుకోకు అని. అదేం లేదు మామా. చెప్తున్నావు కానీ నాకు అలా అనిపించట్లేదు, ఎందుకంటే ప్రేమ కదా అల్లుడు, ముంచినా పైకి తేల్చినా తర్వాత జరిగే పరిణామాలు లైఫ్కి ఎఫెక్ట్ అవుతాయి. మామా నువ్వు ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీకు దక్కనే దూరమైన ప్రేమ గురించి నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు. నీకు పెళ్ళైపోయింది, అనుష వేరే వాడిని లవ్ చేస్తుంది, ఇంక నీ మనసులోంచి తనని తీసే, నా మాట వినాలడు. ఏంటి ఫ్రెండ్స్? లేదంటే దీని పరిణామాలు ఎక్కడికి వెళ్తాయో నువ్వు ఊహించవు, పల్లవి ఊహించదు. జాగ్రత్త, ఇంతకంటే ఏం చెప్పలేను. చరణ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నా, కానీ తను నన్ను ప్రేమిస్తున్నాడని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే నేను కార్తీక్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉన్నాను. అసలు ఈ విషయాలేవీ తెలియని నువ్వు చరణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించావు. తాళి కట్టిన మా అక్కను ప్రేమించండి, తను ఎంత గొప్పగా ప్రేమిస్తుందో అప్పుడు మీకే తెలుస్తుంది. నేను కూడా అంత గొప్పగా ప్రేమించలేనేమో, మీరు కూడా నన్ను అంత గొప్పగా ప్రేమించలేరు. అంతకంటే గొప్పగా రెట్టింపు ప్రేమను మా అక్క మీకు అందిస్తుంది.